బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న హీట్ పెరుగుతుంది ఆ రోజు భారీ బహిరంగ సభలకు బీజేపీ కాంగ్రెస్ లు ప్లాన్ చేయడంతో అధికార పార్టీ కూడా వాళ్ళకు కౌంటర్ రెడీ చేస్తుంది విమోచనం పేరుతో బీజేపీ స్వాతంత్ర్యం పేరుతో కాంగ్రెస్ భారీ సభలు పెడుతున్నాయి దీంతో అదే రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఓపెనింగ్ పెట్టుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది 17 లేదంటే 18న పాలమూరులో భారీ సభ పెట్టేందుకు రెడీ అవుతున్నారు గులాబీ లీడర్లు గతేడాది తెలంగాణ సమగ్రత దినోత్సవం జరిపింది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇవాల పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివన్ అడిగి తెలుసుకుందాం శివ సెప్టెంబర్ 17 ఎప్పుడు హాటే తెలంగాణ విమోచనం అని విలీనం అని రకరకాల పేర్లతో దినోత్సవాలు జరుపుతూ ఉంటారు బీజేపీ విమోచనం ఎప్పటిలాగానే లాస్ట్ 2022 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసింది ప్లే గ్రౌండ్ లో బహిరంగ సభ అమిత్ షా వచ్చిండు ఈసారి కూడా అంతే గ్రాండ్ గా బీజేపీ చేయాలనుకుంటుంది కాంగ్రెస్ ఏమో స్వాతంత్ర దినోత్సవం జరపాలనుకుంటుంది స్వాతంత్ర దినోత్సవం రోజు సోనియా గాంధీ పార్టీ పెద్దలందరూ కూడా ఈ బహిరంగ సభకు రాబోతున్నారు ఇక బీఆర్ఎస్ ఏం చెబుతుంది ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ విమోచనం చేస్తుందా విలీనం చేస్తుందా లేకపోతే 2022 సెప్టెంబర్ 15న చేసిన తెలంగాణ ఇంటిగ్రేషన్ డే తెలంగాణ సమగ్రత దినోత్సవం చేసిండ్రు లాస్ట్ ఇయర్ బహుశా ఈసారి సమగ్రత దినోత్సవం జరుపుతారా జరపరా అనే విషయం పైన క్లారిటీ రాలేదు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెనింగ్ చేసి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ కౌంటర్ సేమ్ డే సెప్టెంబర్ 17 నాడు కాకుండా ముందు రోజు సిఆర్సీ మీటింగ్ ఉంటుంది 16-17 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది ఆ రెండు రోజులు అటెన్షన్ అంతా కూడా కాంగ్రెస్ మీటింగ్స్ మీద ఉంటుంది పార్టీ అగ్రనేతలందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి దానికన్నా ముందు రోజే సెప్టెంబర్ 15 రోజా లేకపోతే సెప్టెంబర్ 18 రోజా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెన్ చేయాలి సేమ్ డే పాలమూరు మామనార్ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ నుంచి జనాలను తీసుకెళ్లి ఆ బహిరంగ సభ పెట్టుకుని ప్రతిపక్షాలకు ముందే కౌంటర్ ఇవ్వాలనే ఒక ఆలోచన అధికార పార్టీలో ఉంది లాస్ట్ టైం ప్రభుత్వం చేసినట్లుగా సమగ్రత దినోత్సవం జరిపినా కూడా కేవలం ఫ్లాగ్ హాస్టింగ్ మాత్రమే ఉంటుంది మిగతా బహిరంగ సభలు అట్లాంటివి ఏమీ ఏది బీఆర్ఎస్ కాబట్టి పాలమూరు రంగారెడ్డితోనే చేయాలి ఈ విమోచనమో లేకపోతే స్వాతంత్ర్యమో రాజకీయంలోకి పోకుండా కేవలం అభివృద్ధితోనే చేయాలి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఓపెనింగ్ తో ఈ సెప్టెంబర్ 17కు కౌంటర్ ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ 2 మంత్స్ లోనే ఉంటుంది ఇటు మామనారు రంగారెడ్డి ఈ రెండు జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుకే లాస్ట్ 1 వీక్ నుంచి టీఆర్ఎస్ నేతల మూవ్మెంట్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ మీద కనిపిస్తుంది కేటీఆర్ దుబాయ్ లో ఉండి కూడా పాలమూరు రంగారెడ్డి కూడా కాళేశ్వరం కన్నా పెద్దది కాళేశ్వరంకి మించిన ప్రాజెక్ట్ అని చెప్పి ట్వీట్ చేసిండ్రు అట్లా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మొత్తం కాళేశ్వరం మీద పనిచేస్తున్నారు ఇప్పుడు సెక్రటరీ లో కూడా సీఎం కేసీఆర్ రంగారెడ్డి పాలమూరు రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు తర్వాత ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరితో సమావేశం అవుతున్నారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఓపెనింగ్ మీదే ప్రారంభోత్సవం రోజు ఏం చేయాలి ప్రారంభోత్సవం ఎంత గ్రాండ్ గా చేయాలనే దానిపైనే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించబోతున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రారంభించడం అంటే దక్షిణ తెలంగాణ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు దక్షిణ తెలంగాణకు ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ఎట్లనో దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎట్లా అని ఒక ఫోకస్ ప్రభుత్వం లాస్ట్ 1 వీక్ నుంచి ఇష్యూ వస్తుంది పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికే పనులు పూర్తయినాయి ఆల్మోస్ట్ 70-80% పూర్తయినట్లుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆగస్టు లోనే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి అప్పుడే ఓపెన్ చేయాల్సి ఉండే యాక్చువల్ గా సీఎం కేసీఆర్ రీసెంట్ గా ఇచ్చిన హామీ ప్రకారం కానీ సెప్టెంబర్ 17 కోసమే దాన్ని వాయిదా వేస్తూ పనులు మెల్లమెల్లగా చేస్తూ వచ్చిండ్రు ఇప్పుడు సెప్టెంబర్ 17కు కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా స్వాతంత్ర దినోత్సవం విమోచన దినోత్సవం పేరుతోన మళ్ళీ వాళ్ళు స్పీడప్ చేసినారు వాళ్ళ యాక్టివిటీని స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎలక్షన్ ముందొస్తున్న సెప్టెంబర్ 17 కాబట్టి రెండు పార్టీలు చాలా ప్రాధాన్యతగా తీసుకున్నాయి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజుగా కాంగ్రెస్ తెలంగాణ విమోచన జరిగిన రోజుగా బీజేపీ కాబట్టి సమగ్ర దినోత్సవం జరుపుకుంటేనే అభివృద్ధి నినాదంతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని ప్లాన్ చేసింది అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ఓపెనింగ్ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ వచ్చిన ఈ 9.5 ఏళ్లలో ఏం చేసిండ్రు తర్వాత ఏం జరిగింది తెలంగాణ 9.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది దీనిపైన పూర్తిగా ప్రతిపక్షాలకు ముందే కౌంటర్ ఇస్తే ఎట్లుంటుంది అనే ఆలోచన ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉంది సిరివల్సి మీటింగ్ తర్వాత పెరే గ్రౌండ్ లేకపోతే అదర్ ప్లేస్ లో కాంగ్రెస్ జరిగే బహిరంగ సభలో ప్రభుత్వ వైఫల్యాల మీద ఎక్కువ మాట్లాడతారు కాబట్టి దానికన్నా ముందే ప్రభుత్వ ఏం చేసిందో చెప్పుకుంటే బెటర్ అన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది అందుకు తగ్గట్టుగానే పాలమూరు రంగారెడ్డితోనే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ కనిపిస్తుంది అనిల్ థ్యాంక్ యూ శివ